హాయ్ గైస్ నా పేరు సాయి కిరణ్ ఈరోజు మనం జాలా స్టైల్ అంటే ఏంటిది అసలు ఇందులో జాయిన్ అయితే లాభమా మరి నష్టమా మరి ఎందుకు జాయిన్ కావాలి మరి కంపెనీ ఎందుకు అడ్వర్టైజ్లు ఇస్తుంది మనకు ఎందుకు డబ్బులు ఇస్తుంది అదేవిధంగా ఎందుకు కంపెనీ అనేది మన కోసం ఇన్ని ఆఫర్స్ తీసుకొచ్చ ఇన్న ఆఫర్స్ అనేది తీసుకొస్తుంది అసలు ఏంటిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం నా పేరు సాయి కిరణ్ మీరు చూస్తున్నారు సాయి కిరణ్ చెన్నోజీ అయితే మీరు వారైతే మా వీడియోను చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా కొత్త వారైతే మా వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీకు ఇవ్వడం కోసమే నేను యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టాను మీరు అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ మీ డౌన్లైన్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం మా వీడియోనైతే షేర్ చే నేను ఓన్లీ మా టీం వాళ్ళ కోసమే యూట్యూబ్ ఛానల్ పెట్టాను అదేవిధంగా మా డౌన్లైన్స్ ఎవరైతే ఉన్నారో మా అప్లైన్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం మాత్రమే ఈ అప్డేట్స్ అనేది పెడుతున్నాను ఇందులో జాయిన్ అవ్వమని నేను చెప్పాను జాయిన్ కాకుండా అని నేను చెప్పాను నా టీం వాళ్ళకు రోజు అప్డేట్స్ వస్తుంటాయి కాకపోతే రెండు వేల మంది మూడు వేల మంది ఉంటారు కాకపోతే వారికి నేను ఫోన్ చేసి చెప్పలేను అందుకే ఈ విధంగా యూట్యూబ్లో వీడియో పెట్టి ఒక్క లింక్ వాళ్ళకి షేర్ చేస్తే వారి ఆ రెండు వేల మంది చూస్తారు నా వీడియో అనేది ఆ విధంగా మాత్రమే పెట్టాను కొత్త వారైతే ఇందులో జాయిన్ అయితే జాయిన్ అవ్వచ్చు లేకపోతే లేదు అది మీ ఇష్టము మీ పైన ఆధారపడి ఉంటుంది ఇందులో మీరు జాయిన్ అయినా మాకేం రాదు మీరు జాయిన్ కాకుండా మాకేం రాదు జాయిన్ అయితే మీకే వస్తే జాయిన్ కాకపోయినా మీ మీ భవిష్యత్ తరాలకు మీకే మీరే యూజ్ చేసుకోండి మాకు సంబంధం లేదండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రమే చూడండి నచ్చకపోతే వదిలేసేయండి కాకపోతే మీరు సబ్స్క్రైబ్ చేస్తారా స్కిప్ చేస్తారా మీ ఇష్టం ఒక ఓన్లీ నా టీం వాళ్ళు చూసి మాత్రం సబ్స్క్రైబ్ షేర్ మాత్రం చేసుకుంటే వాళ్ళకే లాభం ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ అనేది నా డాన్లైన్స్ కోసం అనేది ఉపయోగపడుతుంది అందుకే వారి కోసం అనేది ఇస్తుంటాను నేను జా లైఫ్ స్టైల్ అనేది జంప్ స్టాక్ అమేజింగ్ లైఫ్ స్టైల్ అంటే మంచి జీవితానికి మార్గాలు అంటే ఇది ఎలా అంటే టాపిక్ వచ్చేసి మంచి ఏంటిదనంటే మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది మంచి ఏంటంటే ఒక అడ్వర్టైజ్ మాత్రమే ఇవ్వడానికి ఇందులో కంపెనీ వాళ్ళు చెప్పింది ఏంటిదంటే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా అయితే ఉంటే అంటే మీ దగ్గర మీకు స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం వస్తే సరిపోతుంది మీరు అనేది ఫోన్లో వాట్సాప్ స్టేటస్ చూసినట్టుగా మీరు అనేది కంపెనీ అడ్వర్టైజ్లు అనేది చూసి మీరు అనేది డబ్బులు అనేది గెయిన్ చేయొచ్చు అని కంపెనీ చెప్పిన నెంబర్ వన్ అడ్వర్టైజ్ కంపెనీ ఈ కంపెనీ అనేది వర్లులోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది ఇది ఎలా అంటే అన్ని ఎమ్మెల్యే మీద మార్కెట్ మీద రన్ అవుతుంటే ఈ కంపెనీ అనేది ఓన్లీ అడ్వర్టైజులు ఇస్తూ మనకు డబ్బులు ఇస్తుంది దీని మీద మాత్రమే రన్ అవుతుంది ఇది బెటర్ దెన్ కంపెనీ చాలా మంచి కంపెనీ అన్నట్టు అదేవిధంగా యూజ్ఫుల్ కంపెనీ అన్నట్టు మనకు అడ్వర్టైజులు చూస్తే ఇయ్యాల రేపు ఎవడు డబ్బులు ఏమి ఇవ్వడు కాకపోతే ఈ కంపెనీ అనేది అడ్వర్టైజులు చూసుకుంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంటే మనకు మనీ అనేది వస్తూ ఉంటుంది ఇది అన్నట్టు మోర్ దెన్ కోవిడ్ నైన్టీన్ వచ్చిన తర్వాత మన జీవితంలో మంచి చేయడానికి మాత్రమే వచ్చింది కోవిడ్ నైన్టీన్ అనేది ఇది జా స్టైల్ తర నుంచి వచ్చింది అనుకోండి కాకపోతే ఎలాగా అంటే అంటే సంథింగ్ చెప్తున్నాను ఎవరికి పని లేకుండా చేసింది ప్రపంచాన్ని గడగడలా లాడించింది అదేవిధంగా వణుకు పుట్టించింది ఎలాగంటే ఈ కోవిడ్ నైన్టీన్ తోటి చాలామంది చాలా రకాలుగా కోలే కోలుకోలేక దెబ్బతిన్నారు చాలామంది అలాంటి వారి కోసం యువతకు కావచ్చు ప్రజలకు కావచ్చు అదే ఓల్డేజ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కా కానివ్వండి కాకపోతే వారికి అనేది మన జా లైఫ్ స్టైల్ అనేది అద్భుతమైన ఆఫర్స్ తీసుకు వచ్చేసింది ఎలా అంటే మీరు ఈ ఎలా రేపు స్మార్ట్ ఫోన్ అనేది లేకుండా ఎవరు ఉండేవారు కాదు కానీ ఈ కోవిడ్ నైన్టీన్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి రెండు రెండు ఫోన్లు మూడు మూడు ఫోన్లు అనేది యూజ్ చేస్తున్నారు ఒక్కొక్క ఫోన్లో రెండు రెండు సిమ్లు ఇలా యూజ్ చేస్తున్నారు కాకపోతే ఎవరు అనేది మాత్రం కాలుగైతే ఉండట్లేదు ఇప్పుడు సీఎం ఏం చేస్తుండు మోడీ ఏం చేస్తుండు పవన్ కళ్యాణ్ ఏం చేస్తుండు చిరంజీవి ఏం చేస్తుండు సెకండ్లో అక్కడ వాళ్ళు స్విచ్ చేయంగానే ఇక్కడ మనకి వెలిగిపోతున్నట్టు అందరికీ అప్డేట్స్ వస్తున్నాయి అదేవిధంగా మన కంపెనీ అనేది ఏం చేసిందంటే యువతకు భరోసా లాగా ఖాళీ సమయంలో ఓన్లీ ఫోను ఇలా మీరు యూజ్ చేసినట్టే యూజ్ చేస్తూ ఉంటే మీకు అనేది మనీ ఇస్తుందని ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అలెక్సా గారు మన కోసం ఒక బ్రహ్మాండమైన కంపెనీ అనేది స్టార్ట్ చేశారు ఎందుకంటే ఫ్రీ జాయినింగ్ ఫ్రీ ఫ్రీ మనీ వస్తుంది ఫ్రీ కోచింగ్ అన్నీ ఫ్రీగానే వస్తున్నాయి డబ్బులు కూడా ఫ్రీగానే ఇస్తుంది మనం కష్టపడని అవసరం లేదు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఇలా స్కిప్ చేసుకుంటా చూస్తే సరిపోతుంది ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ కాదు ఎంఎల్ఎం కంపెనీ మార్కెటింగ్ కాదు అదేవిధంగా ప్రొడక్ట్స్ అమ్మండి డబ్బాలు అమ్మండి ఇలా జాయిన్ చేయండి చైన్స్ సిస్టమ్ కాదు ప్లస్ నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు పది లైన్లు వేసుకోండి లక్ష రూపాయలు వస్తాయి రెండు లక్షలు వస్తాయని చెప్పే కంపెనీ కాదు మీరు జాయిన్ చేపిస్తే జాయిన్ చేపియండి లేకపోతే లేదు కాకపోతే మీరు మాత్రం అడ్వర్టైజ్ చూసిన కొద్దీ మీకు అనేది మనీ అనేది వస్తూ ఉంటాయి ఇది ప్రపంచంలో నెంబర్ వన్ కంపెనీ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కంపెనీ ఇది ఏ కంపెనీలో చూసుకున్నా కానీ అడ్వర్టైజ్ కంపెనీ అనేది లేదు ఇందులో మన కంపెనీలో చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఆసియా కంపెనీ ఆసియాలో ఉండే కంపెనీలు కావచ్చు ఐరోపాలో ఉండే కంపెనీలు కావచ్చు మన కంపెనీతోటి చాలా అంటే చాలా టైఅప్ అవుతున్నాయి మధ్యవర్తులు బ్రోకర్స్ అనేది మనకు డైలీ డైలీ న్యూస్ లెటర్ పాస్ చేస్తున్నారు ఇక ముందు రాబోయే తరంలో ఇంకా ఇంకా చాలా చాలా మనం ఊహించలేకని విధంగా కంపెనీ అనేది ఎదగబోతుంది అందుకు మనం ఏం చేయాలనంటే మీరు ఇందులో జాయిన్ అయితే జాయిన్ అవ్వండి లేకపోతే లేదు అది మీ ఇష్టం మీదనే ఆధారపడి ఉంటుంది కాకపోతే మాత్రం ఇది మాత్రం నెంబర్ వన్ అద్భుతమైన కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు జన్యున్గా ఆలోచిస్తే మాత్రం కంపెనీ ఏ అసలు ఎంత టైం చూస్తే ఎన్ని డబ్బులు వస్తున్నాయి అసలు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం కాకపోతే కంపెనీ అనేది పన్నెండింటి నుంచి మళ్ళీ పన్నెండు అంటే డేట్ చేంజ్ అయ్యే లోపు మీరు మార్నింగ్ టు నైట్ వరకు ఎప్పుడైనా ఒక హాఫ్ ఎన్ అవర్ మీరు ఫేస్బుక్ యూట్యూబ్ ఇలా చూసినంత టైంలోనే మీరు చూ కంపెనీ అడ్వర్టైజ్ మాత్రం అనుకోండి మీకు మాత్రం మీరు సంపాదించినంత ఇన్కమ్ ఇంకెవరు సంపాదించలేరు డైలీ మీరు ఒక అంతకంటే మీ ఫ్యామిలీ కోసం మీ ఫ్యూచర్ కోసం ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టేసి మీరు చూసినట్టయితే మీకు అనేది డైలీ డైలీ అనేది ఊహించలేనంత ఇన్కమ్ వస్తుంది కాకపోతే ఇంత ఇది కంపెనీ అనేది ఏడు వింతల్లో ఒక వింత అంటాం కదండీ ఇది ఎనిమిదో వింతగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైనా ఏ కంపెనీ అయినా చూడండి ఒక హాఫ్ అన్ అవర్ చూసేనా మీకు డబ్బులు ఇస్తుందంటే గ్రేట్ కదా ఇది అంత గ్రేట్ అండి కంపెనీ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ దూరం అంటే నెమ్ నెట్వర్క్ మార్కెటింగ్లన్నీ దాటుకొని నెంబర్ వన్గా ఎదుగుతుంది కానీ ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ కాదు ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ మాత్రమే ఇలా మీరు అర్ధగంట చూసి మాత్రమే డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు డైలీ ఒక సిక్స్టీ యాడ్స్ అనేవి వస్తుంటాయి అది మనకు ఒక్కొక్క యాడ్కి ఎంత అంటే నాలుగు రూపాయలు చొప్పున కంపెనీ అనేది ఇస్తుంది నాలుగింటు ముప్పై ముప్పై వేసుకుంటే రెండు వందల నలభై రూపాయలు ఈజీగా వస్తాయి కాకపోతే ఇంకా రానున్న రోజుల్లో రియల్ యాడ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి ఇంకా నైంటీ యాడ్స్ హండ్రెడ్ యాడ్స్ ఇంకా రాబోతున్నాయి ఇంకా ఇన్కమ్ పెరుగుతుంది కాకపోతే మీకు సంబంధించినట్టుగా వస్తుంది అంటే ఇప్పుడు లండన్లో వాళ్ళు మనకి ఎలా ఇస్తారంటే టూ పాయింట్ సెవెన్ క్యూరోస్లో డబ్బులనే ఇస్తారు పాకిస్తాన్లోకి ఏ విధంగా ఇస్తారంటే వాళ్ళకి సంబంధించిన రేట్లు ఇస్తారు మనకే ఇన్ ఇండియాలో ఎలా ఇస్తారంటే ఒక్కొక్క ఏడుకు నాలుగు రూపాయల చొప్పున మనకు ఇలా ఇస్తారు అన్నట్టు ఏ దేశానికి ఎంత రేటు ఉందో ఆ దేశాన్ని బట్టి రేట్స్ అనేది ఇస్తారు ఇది మన ఇండియా అనేది నాలుగు రూపాయలు ఉంది పాకిస్తాన్ అనేది పది రూపాయలు ఉంది అనుకోండి ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇరవై రూపాయలు ఉంది అనుకోండి అంటే ఏ దేశం రేటు ఆ దేశం ప్రకారం ఇస్తుంది నేను ఓన్లీ ఉదాహరణకు మాత్రమే చెప్పాను రేట్స్ అనేది ఈ మన ఇండియాకు మాత్రం నాలుగు రూపాయల చొప్పున ఇస్తుంది ప్రతి ఏడుకు ఒక ప్రూఫ్ మనకు ఇందులో జాయిన్ కావాలంటే ఏం లేదండి ఒక ప్రూఫ్ ఉండాలి మైన్ మన కంటే మనకు ఒక ఐడెంటిటీ నేను అనేది చూపించుకోవడానికి ఒక ప్రూఫ్ ఆర్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి కార్డు లేకపోతే బ్యాంకు పాస్బుక్ లేదా పాస్పోర్ట్ ఇలాంటి ఉండాలి ప్రత్యేకంగా కానీ కేవైసీ మాత్రం పూర్తి చేసుకొని ఇందులో మనం అనేది జాయిన్ కావచ్చు అది ఎలాగంటే అలెక్సీఆర్ ఏం చేశారంటే ఎనిమిది యూరోలు మనకు లోన్ ఇస్తున్నారు మొత్తం ఎయిటీన్ యూరోలు కట్టి మనం ఇందులో లాగిన్ కావాల్సి ఉంటుంది కాకపోతే మనం అనేది టెన్ యూరోస్ కడితే సరిపోతుంది ఎయిట్ యూరోస్ అనేది అలెక్సీఆర్ కంపెనీ సిఈఓ గారు మనకు లోన్ ఇస్తున్నారు ఒక యూరో ఇజ్ గోల్డ్ ఎనభై తొమ్మిది రూపాయలు మన ఇలా పది యూరోలు కట్టి జాయిన్ కావాలి అంటే ఎనిమిది వందల తొంభై రూపాయలు అంటే జిఎస్టీ మొత్తం కలిపి మనం పదకొండు వందల తొమ్మిది రూపాయలు అనేది కట్టేసి ఇందులో జాయిన్ అవుతే ఐడియా అనేది ఆక్టివేషన్ అవుతుంది చూడండి మిత్రమా మన పనులు మనం చేసుకుంటూ డైలీ ఎంత చంపాదించవచ్చు అంటే డైలీ రెండు నలభై రూపాయలు సంపాదించవచ్చు అదేవిధంగా మంత్లీ అయితే ఏడు వేల రెండు వందల రూపాయలు సంపాదించవచ్చు అదే ఇయర్లీ అయితే ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు వస్తుంది ఎందుకంటే మన పనులు మనం చేసుకుంటూ ఓన్లీ డైలీ ఒక ఫేస్బుక్ యూట్యూబో టైంపాస్ కానప్పుడు చూసినట్టు చూస్ చూస్తే సరిపోతుంది ఈ విధంగా మనకు అనేది ఇన్కమ్ ఇస్తుంది బ్రహ్మాండమైన కంపెనీ దీన్ని వదులుకోకండి ఎవరు కూడా ఇందులో పక్కగా జాయిన్ కావాలంటే ఏమో అర్హులమో మనం తెలుసుకుందాం ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అదేవిధంగా జాబ్ చేసేవాళ్ళు కావచ్చు రైతులు కావచ్చు స్టూడెంట్స్ కూడా కావచ్చు కాలేజీ వాళ్ళు కూడా కావచ్చు ఎవరైనా కావచ్చు కాకపోతే పద్దెనిమిది సంవత్సరాలు అయితే నిండి ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులో అర్హులు దీనికి మాత్రమే మనం అడ్వర్టైజ్ చూసుకోవడానికి మాత్రం మనం ఈ కంపెనీలో డబ్బులు కట్టడం ద్వారా మనకు కంపెనీ అనేది ఏమి ఇస్తుంది అంతర్జాతీయ డిమాట్ అకౌంట్ అంటే షేర్ మార్కెట్ రంగంలో దూసుకెళ్తున్న ఒక డిమాట్ అకౌంట్ అనేది మనకి ఇస్తుంది మరియు అందులోనే మళ్ళా మనకు డెబిట్ కార్డ్స్ ఇస్తుంది అదేవిధంగా జా లైఫ్ స్టైల్ డెబిట్ కార్డ్స్ కూడా ఇస్తుంది ప్రతి వ్యక్తికి ఇందులో ఒక ధృవీకరణ అనేది ఇచ్చేస్తుంది అన్నట్టు మనకు బిజినెస్ కార్డు ముఖ్య గమనిక ఇందులో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు మాత్రమే యాడ్స్ చూసుకోవడానికి మాత్రమే అర్హులం అయితే ఈ కంపెనీ వచ్చేసి ఇండియాలో బెంగళూరులో ఉంది అదేవిధంగా హెడ్ ఆఫీస్ వచ్చేసి లండన్ లండన్లో లండన్ కింగ్డమ్ యునైటెడ్ అనే కంపెనీ ఈరోజు నేను ఒక మీకు అద్భుతమైన అప్డేట్ ఇచ్చాను అనుకుంటూ మంచి అప్డేట్ అయితే ఇచ్చాను మీరు మాత్రం అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసేయండి షేర్ చేసేయండి మీ ఫ్రెండ్ మన డౌన్లైన్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రం బెల్లైకర్ నొక్కమనండి ఎప్పుడు పెట్టిన వీడియో వాళ్ళకి వెంటనే అందుతుంది మీరు ఊకూకి షేర్ చేసే బాధలు ఓకేనా వారికి క్లియర్గా క్లారిటీగా చెప్పేసేయండి